ఉన్నాడో తెలియకుండా పాపం ఆయన హెల్త్ స్పాయిల్ అయింది. నిన్న ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. అంటే ఈ ఐరన్ లెగ్ లోకేష్ గారు అడుగుపెట్టిన పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి చోట కూడా అపస్మృతే. సో అందరూ కూడా రాష్ట్రంలో భయపడుతున్నారు. ఈడు మా కాన్సెన్స్ లో వస్తే ఏం నష్టం జరుగుతుందో అన్న భయం ఈ రోజు అందరిలో ఉంది. ఆ సైకో పెద్దరెడ్డికి పోటా పోటీగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి. మొన్న బాగా ఫీల్ అయిందంట లోకేష్ నన్ను పాప అంటాడా అని. అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా. ఒక మహిళ మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతగానోలా చెప్పమ్మా జబర్దస్త్ ఆంటీ, చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతగానోలా. వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతా. అది మీ మహిళలకు ఇచ్చే గౌరవం. ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజలను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండో ఈ బెంజ్ కారు, ఊరూరుకు ఒక విల్ల, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో, ఈమె బీచ్ లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. ఏమ్మా కానీ మన జీవితం ఏమైనా మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు కన్నీళ్ళు.